యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో సహజ సిద్ధమైన రంగులతో యువకులు ఆనందోత్సవంతో హోలీ సంబరాలు జరుపుకున్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో వాసవి క్లబ్ మరియు వాసవి వనిత క్లబ్ గ్రేటర్ ఆత్వర్యంలో చలివింద్రం ఏర్పాటు చేశారు. అందరి కంటే ముందు నేను తాగాలి. తిరుపతి మేడం తాగినాక పట్టుకొస్తాను చెప్పు రండి. వేసవి కాలం గుర్తించుకొని వాసే వంట క్లబ్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ 5-6 సంవత్సరాల నుంచి కూడా తల్లివేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ జోన్ విజిట్ సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేయడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇంకా మంచి సేవా కార్యక్రమాలు వనితా క్లబ్ ఇంకా ఉన్నత స్థాయిలో చేయాలి. ఇంకా సామాజిక సేవ చాలా చేయాలని ఇటువంటి ఇంకా దీన్ని చూసి ఇంకా 2-3 చలివేంద్రాలు పెట్టాలని చలివేంద్రాలు ఎందుకంటే చుట్టూ ఊళ్ళ నుంచి కూడా దప్పికతోని వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా చలివేంద్రాలు కొంచెం దప్పిక తీనట్టు ఉండింది. కొంతమందికైనా దాహం తీరుతుందనే ఉద్దేశంతో ఈ వనితా క్లబ్ వారు ఇటువంటి చలివేంద్రాలను పెట్టడం చాలా సంతోషంగా ఉంది. జై వాసవి. వాసవి వంట క్లబ్ ఉస్నాబాద్ వేసవికాలం ఎండల తీవ్రత గురించి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. జోన్ చైర్మన్గా నేను ఈ జోన్ విజిట్ సందర్భంగా ఇంతమంది కార్యక్రమం వాళ్ళు రెండు క్లబ్ల వాళ్ళు పెట్టుకొని నాకు నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషకరమైన విషయం.
ఇదే విధంగా వీళ్ళు వాసవి క్లబ్ మరియు అనిత క్లబ్ వాళ్ళు ఇంతకంటే మంచి మంచి సేవలు పేదవారికి అన్నార్థులకు అందరికీ సేవలు మంచిగా అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ జై వాసవి. గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టును మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకన్న ప్రాజెక్టుగా నామకరణం చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న మూడో వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు హుస్నాబాదు మరీ వెనుకబడి వాటర్ లేక ఇబ్బంది చాలా ఉంది, ఉండే దమ్ లబ్ అని కొట్టుకుంటుంది వాటర్ కోసమని మన వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయి మన బొమ్మ వెంకన్న చెప్పేసరికి మన వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రల్లో గౌరవెల్లి గండిపల్లి గౌరవెల్లి రిజర్వాయర్ కావాలని అక్కడ ఆ రోజు వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పడం అయింది. దానికి ప్రజల కోసం మన హుస్నాబాద్ నియోజకవర్గం కానీ అప్పుడు ఇందుర్తి నియోజకవర్గం కానీ బాగా వాటర్ లేక వెనుకబడి పంటలు పండక రైతులు బాగా నష్టపోయిన ఉన్నారు. ఇవాళ గౌరవెల్లికి గండిపల్లికి బొమ్మెంకన్న పేరు పెట్టాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఆ పేరు పెడితే చాలా సంతోషం. బొమ్మెంకన్న ఎక్కడున్నా సభ్యులున్నా సంతోషపడతాడని బొమ్మెంకన్న వీళ్ళందరికీ మన ఎమ్మెల్యే దృష్టికి పోవాలి, ఎంపీ దృష్టికి ఏదైనా కానీ ఒక గౌరవెల్లి అనే పేరు కాకుండా బొమ్మ వెంకన్న రిజర్వాయర్ అనేది ఒక పేరు అంటే చాలా సంతోషపడతాను. స్వర్గీయ మాజీ ఇస్లామాబాద్ ఆనాటి ఇందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి బొమ్మెంకన్న గారి మూడవ సంవత్సరికం ఇస్లామాబాద్ కేంద్రంలో మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఉన్న కాంగ్రెస్ వాదులు, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులు, తర్వాత ఇస్లామాబాద్ నగర పంచాయతీ కౌన్సిలర్లు, మాజీ సహగారికి ఇందుర్తికి ఆ రోజుల్లో ఇస్లామాబాద్ ప్రాంతానికి ఒక విడదీయాలని అనుబంధం ఉండే ప్రత్యేకంగా ఇస్లామాబాద్ చిగురుమామిడి కోయడ బ్రిడ్జికి మనవత్వం ఉన్నటువంటి ఆ రోజు ఇందుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎమ్మెల్యేని కృషి చేసిండు. ఆయన ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు 1989లో ఓడిపోయిండు, అయినా 99లో గెలిచిండు. 10 సంవత్సరాలు 2 టర్ములు అయిపోయాక 3వ టర్ము గెలిచిండు. కానీ ఆయన వచ్చేనాటికి కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఇబ్బందులలో ఉన్నది. ఆయన నాయకత్వంలో బలం పుంజుకొని సాధారణ అడ్వకేట్ అవడు, న్యాయవాది అవడు ఎంతో ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో నక్సలైట్లు చాలా ఇబ్బందులల్ల ఈ ప్రాంతం కల్లోలిత ప్రాంతం కింద ఉండే మరి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే అయినాక మొత్తం సబ్ స్టేషన్ ఇస్లామాబాద్ తోటపెల్లి గండిపల్లి తర్వాత గౌరవెల్లి తర్వాత శనిగరం పెద్ద సముద్రాల ఇట్లా ప్రతి ఊర్లే అంటే ఒక 4-5 ఊళ్ళకు సరిపడే సంస్థలు చేయించాడు. ఆ రోజుల్లో ఇస్లామాబాద్కు వరద కాలువ కావాలని మరియు రాజశేఖర రెడ్డి గారిని పెద్దలను తీసుకొచ్చిండు. ఈ ఏరియాలో బస్సు యాత్ర పాదయాత్ర రెండు జరిగినాయి, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక శనిగపురం రోడ్లోని తమ స్వంత భూమి సర్వే నెంబర్లు 273, 275లోని 31 గుంటల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోగా స్థానిక కౌన్సిలర్ బూక్యా శ్రీనివాస్ ఆ భూమిని కబ్జా చేయాలని ఫెన్సింగ్ ధ్వంసం చేసి తప్పుడు కాగితాలను సృష్టించి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థల యజమాని రామడుగు మధుసూదనాచారి ఆరోపించారు. సార్, మా నాన్నగారు 1983లో ఇక్కడ 31 గుంటల భూమి కొనడం జరిగింది. అప్పటి నుంచి 31 గుంటలు మా నాన్నగారు కొనడం జరిగింది. దీనిపై భూ కబ్జాదారులు కన్నేసి మా భూమిని కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూల్చేసి మాకు వినాశనం చేయకూడదు జరిగింది. నెక్స్ట్
దీని గారు ఇక్కడ 31 గుంటల భూమి తీసుకోవడం జరిగింది. దీనిని మేము గత 39 సంవత్సరాల కింద నుంచి మేమే హద్దులలో ఉన్నాము. దీనిపై మాకు పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. దీనిపై భూకేస్ సీనియర్ అతను కబ్జాదారుడు నకిలీ డాక్యుమెంట్ తయారు చేసేసి మా భూమిని ఆక్రమణకు గురి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఒకసారి ఆల్రెడీ ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఈ విషయంపై మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పలుమార్లు ఈ విషయం గురించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఒకసారి ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మేము కాంపౌండ్ వాళ్ళు తిప్పుకున్నాక మొత్తం కూల్చివేతకు గురి చేయడం జరిగింది. మాకు మనోవేదనకు గురి చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టుచున్నాడు. కాబట్టి దయచేసి సత్వరమే పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై చర్య తీసుకొని మాకు సత్వరమే న్యాయం జరిగేటట్టు చూడవలసిందిగా కోరుతున్నాను. ఈ విషయం గురించి మేము జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది. దీనిపై పూర్తి విచారణ జరపవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ అంతేకాకుండా ఈ నకిలీ డాక్యుమెంట్స్ ఏవైతే తయారు చేసిందో దానిపై కూడా చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ దీనిపై ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యిందో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను మాకు న్యాయం జరగవలసిందిగా కోరుకుంటున్నాను. ల్యాండ్ తెలుగు రాకని చెప్పి చేసినాను కదా, మళ్ళీ ఈ ల్యాండ్ మనకి ఏమైనా ఉందో అసలు ఏం లేదు సార్. ఏం లేదు వాడు ఎందుకు ఫేక్ డాక్యుమెంట్స్ ఎట్లా చేసింది అంటే రెండు లింక్ డాక్యుమెంట్స్ పెట్టింది. నేను కూడా ఉందామండి రాముడికి మరిస్తుందండి. ఇక్కడ మాకు మా నాన్నగారు 31 గుంట జాగా తీసుకున్నారండి, 1983 ప్రాంతంలో తీసుకున్నారు. దానికి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసేసి మా భూమిని ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఈ విషయం పోలీసు ఉన్నత తీసుకెళ్లడం జరిగింది. అవి నకిలీ డాక్యుమెంట్ అని గుర్తించి వెంటనే ఈ ల్యాండ్ నుంచి తప్పుకోవాల్సిందిగా భూకేశ్వరికి ఆదేశించడం జరిగింది. అయినప్పుడే తను వినలేదు. నెక్స్ట్ మేము తిరిగి కాంపౌండ్ వాల్ వేసుకోగా అతను వచ్చేసి మొత్తం పూర్తిగా డిస్మాంటిల్ చేయడం జరిగింది. చాలా నష్టం జరిగింది మాకు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో కాకతీయుల కాలం నాటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేకువచామనే పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్టరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పుద ఆన్ శృణ్వన్నోదేకం భక్తానామహే శ్రీమాయామే ధ్యానం సమర్పయామే ఆసనం సమర్పయామే అక్షదేశయామి పుష్పాణేంద్రవేది.
నైవేద్యం పండు పండుగండి రెండు నా పేరు అరవింద రాయుడు. స్థానిక రామలింగేశ్వర ఆలయము ఇది పశ్చిమాభిముఖంగా అంటే పడమర వైపు ముఖద్వారం ఉన్నటువంటి ఏకైక ఆలయము. ఇది విష్ణుగుండిల కాలం నాటిదని చెప్పేసి ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులు తర్వాత కాకతీయ రాజులు దీన్ని అభివృద్ధి చేయడం అనేటువంటిది జరిగింది. దాదాపు కొన్ని వేల సంవత్సరాల చరిత్రగలిగినటువంటి ఈ యొక్క ఆలయ విశేషం ఏమిటంటే ఇక్కడ కళ్యాణం అనేటువంటిది అంతటా శివరాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది, శివుని యొక్క కళ్యాణం. కానీ ఇక్కడ మాత్రం కామ దహనం తర్వాత హోలీ రోజున జరగడం అనేటువంటిది విశిష్టత ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రాముడు శివపార్వతుల కళ్యాణం గురించి తన యొక్క పుష్పశాప ప్రయోగం చేయడం వల్ల కోపించినటువంటి శివుడు తన యొక్క అగ్నికి ఆహుతి చేసినటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కామదహనం జరుగుతుంది. ఆ కామదహనం జరిగిన తర్వాత కాముని యొక్క బోడిదని తొక్కి శివుడు పార్వతి వధూవరులు ఆలయ ప్రవేశం చేయడం జరుగుతుంది. ఈ ఆలయ ప్రవేశం ఆలయ ప్రాంగణంలో కళ్యాణం జరిగిన తర్వాత లోపలికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ 5 రోజుల పాటు విశిష్టంగా జాతర కూడా ఇదే సందర్భంలో జరుగుతాయి. అదే అశ్వసేవ, తర్వాత గరుడ సేవ, తర్వాత రథసేవ, తర్వాత శేషం ఇక్కడ అగ్నిగుండాలు అనేటువంటి ప్రక్రియలో అగ్నిగుండ ఆలయ ప్రవేశం అనేటువంటి చేయడం అనేటువంటి ఇక్కడ విశిష్టంగా జరుపుకునేటువంటి వేడుకగా నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి గమనిస్తున్నటువంటి సందర్భం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను తెలంగాణ ప్రభుత్వం పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికుల మండల అధ్యక్షురాలు గొట్టె సంతోష, గ్రామ సర్పంచ్ గార్ల సుమతి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ్ముడు అయ్యా మీకు అందరికి ధన్యవాదాలు. మాకు మేము ఎంతో కష్టపడుతున్నారు అనుకోని మన సార్ కేసీఆర్ సారు మనకు బిడ్డలు కష్టపడుతున్నారు ఇన్ని రోజులని. గత ప్రభుత్వం 1000 రూపాయలు ఉంటే మన తెలంగాణ ప్రభుత్వంలో మన అయ్యా కేసీఆర్ కూడా
మనకు 2000 పెంచడం జరిగింది. కానీ ఇదానికే మనము ఇబ్బంది పడవద్దు. మనకు అయ్యా ఇంకా పెంచుతాడు. మనకు మన గురించి బిడ్డలు పాపం చిన్నవాళ్ళని కూడా మన అయ్యా మన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కానీ అయ్యా మా బాధ అర్థం చేసుకొని మీరు పెంచినందుకు మీకు ధన్యవాదాలు. మా మధ్యాహ్న భోజనం తరఫున నేను కృతజ్ఞతలు చెబుతున్నా. పేపర్ వాళ్ళు కానీ మా మండల నాయకులు కానీ ప్రతి వాళ్ళు మాకు సహకరించిండ్రు. మాకు కూడా అందరి ఇప్పటి నుండి కూడా ఇంకా సహకరించి మాకు కూడా ఇంకా కొంచెము సహకరించాలి. మన మండల నాయకులు కానీ పాలకవర్గం కానీ మన పేపర్ అన్నయ్యలు కానీ ప్రతి ఒక్క విలేకరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన మండల నాయకులకు కూడా పేరు పేరున మీరు జీతాలు పెంచిన దానికి మాకు సంతోషం సార్. ఇవ్వందాక కష్టపడ్డాము. అన్ని ఒక్క రూపాయి భావన అక్కడికే చేసినాం సార్. మేము 20 ఏళ్ళ కూడా చేస్తున్నాం సార్. మా కష్టం ఇప్పుడు గుర్తించినందుకు మాకు అంతే సంతోషం సార్. నమస్కారాలు. మేము గత 20-21 సంవత్సరం నుంచి వేతనం లేకుండా ఒక పిల్లని వెనుక రూపాయి పావుల నుంచి మేము వంట చేసుకుంటూ వచ్చినాము. అప్పుడు దేనికి ఆశించలే. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కష్టపడుతున్నారు ఏదో గౌరవ వేతనం అని 1000 రూపాయలు కేటాయించింది. ఆ 1000 రూపాయలు కేటాయించిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మేము ఎప్పటి నుంచో ఆశపడుతున్నాం. మన రాష్ట్రం వచ్చింది మనకు పెంచుతారు అని చెప్పి ఆశపడుకుంటూ ఎన్నో రోజుల నుంచి మీటింగులు పెట్టుకుంటూ కేసీఆర్ గారికి లెటర్లు ఇచ్చుకుంటూ ఆ ప్రజాప్రతినిధుల ద్వారా అలా స్లేటర్లు అందజేసుకుంటూ ఎన్నో కష్టాలు వెళ్ళదీసినాం. ఆ 1000 రూపాయలు అంటే మాకు రోజు 30 రూపాయలు వాడలే. కాకపోతే ఆశ మాకు పెంచుతాడేమో సార్ వచ్చింది కదా అని ఆ ఆశ కొద్ది చేసుకుంటూ వచ్చినందుకు ఇప్పటికీ మా మీద దయదలిసి గుర్తించి 3000 చేసినందుకు సంతోషపడుతున్నాం. కాకపోతే ఇంకా మాకు రోజు 100 రూపాయలు అవుతుంది. అంటే దానికి మోడీ గారి కేంద్రం నుంచి ఏమన్నా నచ్చేది ఉంటే వచ్చేటట్టు చేసి మాకు మా కష్టాన్ని గుర్తించి ఆ మోడీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రంథాలయం గత కొన్ని సంవత్సరాల నుండి కిరాయి భవనంలో కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నరసింహులు ఆరోపించారు. గ్రంథాలయమును పంచాయతీలో గ్రంథాలయం లేక చాలా అవస్థలు పడుతున్నాము. రెంటుకుంటాము అనే ఆలోచనతోని ఒక గ్రామ పంచాయతీ నుంచి పాలకవర్గ గత నల్ల నరసన పీరియడ్లో తీర్మానం చేసి ఇవ్వడం కూడా జరిగింది. సర్వే నెంబరు 1137లో లేఅవుట్ కింద ఏదైతే ల్యాండ్ వచ్చిందో తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా 5 సంవత్సరాలు అవడానికి వస్తుందిగా తీర్మానం ఇచ్చి ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. దాని గురించి ఆ గ్రంథాలయం చైర్మన్ ఆకులూరు శంకరన్న అదేవిధంగా మన ఎంపీపీ గారు కూడా అది సర్వే చేయడం జరిగింది. నిధులు వచ్చినాయి ఇక నిర్మిస్తున్నామని చెప్పారు. కానీ అయ్యా మరి మీ నిధులు ఎటువైనాయి మరి గ్రంథాలయం ఎటువైంది? మాకేమున్నా పేపర్లకు ఫోటోలు వార్తలే కనిపిస్తున్నాయి కానీ గ్రంథాలయం లేదు. మాకు మేము కోరుకునే తక్షణం ఒకటే ముస్తాబాలు యువత బాగుంది మాకు గ్రంథాలయం కట్టాలి ఇలా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం మేము. దాంతోపాటు ఏదైతే డెవలప్మెంట్ కింద ప్రతి టెంపుల్కు సీసీ రోడ్లు వేస్తున్నామనే విధంగా చెప్తున్నారు చాలా సంతోషమే. దాంతోపాటు ముస్తాబాలో యువతకు కూడా అవసరమే గ్రంథాలయం అనేది దీన్ని వెంటనే నిర్మించాలని కోరుతున్నాం మేము. చేసిందో ఇలా గ్రంథాలయం కట్టి చూస్తే గ్రంథాలయంలో ఏదైతే 4 పేపర్లే కనిపిస్తున్నాయి. దీనిలో 4 పేపర్లు కాకుండా ఎన్ని పేపర్లు ఉన్నాయో మన విలేజ్లో అన్ని పేపర్లు లేపిస్తూ అదేవిధంగా నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి అలాగ యువతకు చదువుకోవడానికి బుక్కులు కూడా అందుబాటులో పెట్టాలని గ్రంథాలయం చైర్మన్ దృష్టికి శంకరన్న దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. అదేవిధంగా గ్రంథాలయానికి వారానికి ఒకరోజే అధికారి కూడా వస్తున్నారని తెలుస్తుంది. దీనిలో సిబ్బంది లేక కూడా వారంలో 2 మార్లు అధికారి వస్తున్నారని తెలుస్తుంది. దాన్ని వెంటనే దాని ఉంటే చూసి కాకపోతే ఇలా నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఏ బుక్కులు అవసరం ఉంటాయి చదువుకోవడానికి వస్తారు దానిలో కుర్చీలే కానీ ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలని గ్రంథాలయం అధికారిని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పరిధిలోనే మన గ్రంథాలయము మంజూరైందని ఎప్పటి నుందో పాలక వర్గాలు పేపర్ల వరకు వింటున్నాము కానీ
ఇప్పుడు ఈ గ్రంథాలయంతో ఎంతో మంది యువతకు విజ్ఞానం పెరుగుతూ ఉపాధి నిమిత్తంగా ఉద్యోగాలు కూడా నెరవేర్చుకునే దిశగా ఉంటున్నది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హోమియోపతి అందుబాటులో లేకుండా బిల్డింగ్ మీద వచ్చే కాదు, డిగ్రీ కాలేజీ లేదు, కడతమన్నారు 6 సంవత్సరాల నుంచి కానీ చూసే లేదు. ఇక 30 పడకల ఆసుపత్రి అది ఆచి ఉన్న గ్రంథాలయంకు మా ఆగురం శంకరన్న జిల్లా గ్రంథాలయ చైర్మన్, చాలాసార్లు కడుతున్నాం నిధులు వచ్చినాయి, ఇక అయిపోయింది నిర్మాణం, అందరికీ అందుబాటులో ఉంటుంది. విద్య అనేది యువతకు ఉపాధి గురించి చదువుకోవడానికి ఎన్నో బుక్స్ ఉంటాయి. అలాంటిది మా జడ్పీటీసీ కూడా చెప్పింది, అన్న గ్రంథాలయానికి పూజ చేస్తున్నామని నరకన్న గారు. ఎంపీపీ గారు కూడా చాలా తరచు పైంది అన్నట్టుగా మాట్లాడినాం. రైతు సంబంధ సమితి నాయకులు గోపాలరావు గారు, అసలు విషయం ఏంటంటే మంత్రి దృష్టి దాకా వెళ్తుందా అది తెలియదు. పారకోర వసతులు చాలా ఇబ్బందులు, డబ్బులుండి, నిధులుండి, స్థలం ఉండి, ఇప్పుడు ఏదైతే రైతు గోదాం కట్టిందో అక్కడ కూడా స్థలం ఉంది. ఇప్పుడు ఏదైతే నీళ్ళ ట్యాంక్ ఉందో అది లేఅవుట్ కింద ఇచ్చిన స్థలం ఉంది. అంటే స్థలం ఉండాలి, స్థలాలు ఉండి కూడా నిర్మాణాలు చేయడం లేదు. 40 లక్షల నిధులుండి అసలు నిర్మాణాలు చేయడం లేదు. తీర్మాలు నల్ల నరసన్న సర్పంచ్ ఉన్నప్పటి నుంచి అసలు కారణం ఏంది, ఎందుకు ఆపుతుండ్రు? అయితే మినిస్టర్ గారు, జిల్లా గ్రంథాలయం చైర్మన్ గారు, కేటీఆర్ గారు తక్షణమే చర్య తీసుకొని ఏవైతే నిధులున్నాయో, ఏదైతే స్థలాలు ఉన్నాయో, ఏవైతే అత్యవసరమైన వాటిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి యువతకు అందుబాటులోకి పాల్గొన్న శుద్ధ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వసంతోత్సవం, డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు ఉత్సవ మూర్తులకు వెండి కలశాలతో అభిషేక తిరుమంజనం, యాగశాల్లో మహాపూర్ణాహుతి, మహాకుంభ ప్రోక్షణ జరిపారు. స్వామిని ఉయ్యాల్లో ఉంచి ఆస్థాన హరిదాసులు జోలపాడారు, కీర్తనలు ఆలపించారు. ఆస్థానాచార్యులు కేఈ స్థలశాలి ద్రావిడ పశురాళ్లను పఠించారు. అర్చకులు వసంతుణ్ణి ఆవాహన చేసి స్వామివారిపై గులాల్, అత్తర్, బుక్క చల్లారు. రామయ్య శిరస్సు, అమ్మవారి మంగళసూత్రం, లక్ష్మణస్వామి వక్షస్థలంపై పసుపు ముద్దలు ఉంచారు. ఈ ఘట్టంతో సీతారాములు వధూవరులైనట్లు ఆలయ అర్చకులు భావిస్తారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ఆలయ ఈవో బనోజ్ శివాజీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కోసం నవమి తలంబ్రాలు కలిపే వేడుకను నిర్వహించారు. అర్చకులు రోలు, రోకలతో లక్ష్మి, సరస్వతి అమ్మవార్లను ఆవాహన చేశారు. రోకలికి కంకణధారణ చేశారు. అనంతరం 9 మంది వైష్ణవ ముత్తైదువులు పసుపు కొమ్ములు దంచారు. గులాల్, అత్తర్, పన్నీర్, ఆవు నెయ్యి, సెంట్, పసుపు, కుంకుమలతో 1108 మంది మహిళలు తలంబ్రాలు కలిపారు. అర్చకులు ఈ తలంబ్రాలను శిరస్సుపై ధరించి మూలామూర్తుల వద్దకు తీసుకెళ్లారు. వాటిని ధ్రువమూర్తులకు చూపుతూ భాండాగారంలో భద్రపరిచారు.